ఇప్పుడున్న పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతున్నాడు పిసిసి అధ్యక్షుడు ఏం మాట్లాడుతున్నాడు ఇరవై నాలుగు గంటలు కరెంటు వేస్ట్ కేసీఆర్ పని ఇస్తాడు పైసలు వేస్ట్ అవుతున్నాయి గవర్నమెంట్కు మూడు గంటలు దాలో ఉంటాడు మూడు గంటలకు ఎట్లా వాడుతుంది అంటే టెన్ హెచ్పి మోటార్ పెట్టుకో అన్నట్టు ఎవడన్నా రైతుల దగ్గర టెన్ హెచ్పి మోటార్ ఉంటుందా త్రీ హెచ్పి ఉంటుంది ఎక్కువకి ఎక్కువ ఫైవ్ హెచ్పి ఉంటుంది అంతే కదా నేను కూడా కాపోని నాకు వ్యవసాయం ఉంది నాకు తెలుసు రైతు బాధ ఏందో ఎట్ట పండుతాయి నీళ్ళు ఎట్ట పడతాయి నాకు కూడా ఐదారు మోటార్లు ఉన్నాయి వ్యవసాయం లేనోడు ఎద్దు లేనోడు ఇష్టం అయితే మాట్లాడితే కరెంటు మూడే గంటలు ఇష్టమంటాడు ఇంకో ఆయన పెద్ద మనిషి వచ్చాడు కర్ణాటక వెళ్ళి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి అంటే ఆయన కేసీఆర్ నీకు తెలుసా మా గొప్పతనము మేము మా రాష్ట్రంలో కర్ణాటకలో ఐదు గంటలు కరెంట్ ఇస్తున్నాం అన్నాడు ఐదు గంటలు కాదురా రా సన్నాసి మేము ఇరవై నాలుగు గంటలు ఇస్తాం ఇడా నువ్వు మార్కెట్లో చేపచ్చు అంటే ఇట్లా ఉన్నది వాళ్ళ గ్యారంటీగా మేము మూడే గంటలు ఇస్తాము రేపని అని మాట్లాడుతున్నారు వాళ్ళు ఉన్ననాడేమో చేయ సాతగాలే షాకులు కొట్టి చచ్చిపోయినాం పాములు తేలు గరిచి చచ్చిపోయినాం తెలందాకా మోటార్లు పెట్టబోయి ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే ఎన్ని బాధలు ఎన్ని లంచాలు ఎన్ని అవస్థలు పడి ఒకసారి యాడ్ చేసుకుంటే భయమైతుంది అలా ఆ పరిస్థితి మంచి మంచి యువకులు చచ్చిపోయిన చాకులు కొట్టి రాత్రి ఫీజులు పెట్టబోయి ఆ బయల కాడికి పోయి అనేకమైన అవస్థలు పడ్డం వాళ్ళు నిన్ననాడు చేయలే మళ్ళీ ఇందిరామ్మ రాజని తెచ్చి మళ్ళీ సాగులు కొట్టి ఆలోచన చేయాలి మీరు సీరియస్ విషయం ఇది రైతుల జీవనమరణ సమస్య వాళ్ళు ఏమంటారు మాకే గుర్తిరా ఓటు బాధాపుతో అంటారు అప్పుడు ఏం చేయాలా ఎవరు ఏం చేయాలా అందుకే నేను మిమ్మల్ని కోరేది ప్రజాస్వామ్య పరిణతి అంటే అదే మీరు ఆలోచించి ఓటేస్తే పార్టీల చరిత్ర పార్టీల వైఖరి చూసి ఓటేస్తే డెఫినెట్గా మంచి జరుగుతుంది లేకపోతే ఇబ్బంది అవుతుంది ఇంకోటి ఇంకా ప్రమాదకరమైన మాట మాట్లాడుతూ ఉన్నారు రాహుల్ గాంధీ కూడా చెప్తా ఉన్నాడు బట్టి విక్రమార్క చెప్తా ఉన్నాడు మొత్తం కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మేము ధరణ తీసి బంగాళాఖాతంలో వేస్తామంటాం మరి ఏం చేస్తారు దాని కాడ అంటే భూమాత అని పెడతారట అది భూమాతనా భూమేతనా భూమి మేయడానికి భూమి మేయడానికా లేకపోతే మనం ఏం చేయడానికి ఇలా మీరు ఆలోచన చేయాలి దయచేసి మూడు సంవత్సరాలు నేను కష్టపడి ఈ దళారీ వ్యవస్థ ఈ పటభారీ వ్యవస్థ ఈ లంచగోడి రాజ్యం బోవాన్ రైతుల భూమి రైతుకే ఉండాలి యాజమాన్య హక్కు ఆయన చేతులనే ఉండాలి ఓడిపడితే వాడు రికార్డు మార్చడానికి ఉండద్దని ధరణి పోటలు తెచ్చినాం ప్రభుత్వంలో ఉండే అధికారాన్ని మీ బొటనవేలుకి ఇచ్చినాం ఇలా మీ బొటనవేలు పెడితే తప్ప మీ భూమి మీద యాజమాన్యం మార్చేటువంటి అధికారం ముఖ్యమంత్రి కూడా లేదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా మరి రైతాంగం ఇలా మీ భూమి భూమి మీద మీ యాజమాన్యం ఉన్నా మళ్ళీ రాత్రికి రాత్రి భూమి రికార్డులు తారుమారయ్యే లంగా యాజమాన్యం రావన్నా మీరు ఆలోచన చేయాలి ఇది చాలా సీరియస్ సమస్య ఇది రైతాంగానికి జీవన్మరణ సమస్య దయచేసి ఆలోచన చేయాలి ఇలా ధరణి ఉంది మేము రైతు బంధు డబ్బులు పంపిస్తా ఉన్నాం ఎట్లా వస్తున్నాయి మేము ఎన్ని మీకు ఎంత భూమి ఉందో అంత డబ్బు మేము పంపిస్తున్నాం అవి నేరుగా వచ్చి మీ బ్యాంకులో పడుతున్నాయి మీ సెల్ ఫోన్లు మంచిగా టింగు టింగు అని మోగుతున్నాయి మీరు చూసుకుంటే బ్యాంకులో డబ్బులు ఉంటున్నాయి మీకు ఏ అవసరం అనుకుంటే అవసరానికి మందు బస్తాలో ఇత్తనాలు డాక్టర్ కేరాలు మీరు వాడుకుంటున్నారు మంచి పండలు పండిస్తున్నారు మరి ధరని తీసేస్తే రైతు బంధు డబ్బులు ఎట్లా రావాలి మళ్ళా గోల్మాలే కదా అంటే ఏం కావాలా బంధు తీసేస్తే మళ్ళా పానీయ నకళ్ళు మళ్ళా అగ్రికల్చర్ ఆఫీసర్ సర్టిఫికెట్లు మళ్ళా కార్యాలయాల చుట్టూ తిరుగుడు ఇవాళ మీరు ఎక్కడికి పోకుండా కాలు బయట పెట్టకుండా మీ కడుపులో చల్లగదలకుండా ప్రభుత్వం ఏ తండ్రి డబ్బులు మీకు జమ అవుతున్నాయి మళ్ళా రేపు ఆఫీసుల చుట్ట తిరగన్నా ఏమవుతుంది మనం పోతాం పోతవాడు ఏమంటాడు నీకు ఎన్ని ఉన్నది ఎనిమిది ఎకరాలు ఉన్నది ఎంత వస్తుంది రైతు బంధు ఎనభై వేలు వస్తుంది తెల్లావు ముప్పై వేలు లేప సంతకం పెట్టాడు మళ్ళా మొదటికే కదా కాబట్టి దయచేసి బీఆర్ఎస్ నాయకులను కార్యకర్తలు నేను కోరుతున్నా ఈ విషయాలు ఖచ్చితంగా గ్రామంలో చర్చ జరగాలి చర్చ పెట్టాలి కాంగ్రెస్ పార్టీ కుల్లం కుల్లా బాజప్తా చెప్తున్నది వాళ్ళేం సిగ్గుపడతలేరు రేపు ఏమంటారు మేము చెప్పంగా కూడా ప్రజలు మాకే చేసిన అందువల్ల తీసేదల వాళ్ళు అయితే ఉంటారు ఆ తర్వాత మళ్ళా ఆ కైలాసం మాటలు పెద్ద పంపింగినట్టు అయితే మళ్ళా మొదటికే వస్తుంది మన కథ చాలా జాగ్రత్త ఈ విషయంలో మీరు తీవ్రంగా తీసుకోవాలని నేను ఉన్నాను ఇట్లా అనేకమైన విషయాలలో కాంగ్రెస్కు బీఆర్ఎస్కు నక్కకు నాగలు అనుకున్న తేడా ఉంటుంది సంక్షేమం విషయంలో కానీ రైతుల విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ ఇదే రమేష్ రావు గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు రెండు మూడు విషయాలు చేపించారు జబర్దస్త్గా నాకు ఖచ్చితంగా వేములో వాడే రింగు రోడ్ కావాలన్నాడు సాధించి తెచ్చిండు పని కూడా చేయించండు మన బిపశమ్మ గుడికాడ అన్ని ఇంట్లో ఉండి జాగా ఇరుకుటం ఉండి ఇబ్బంది ఉండేది ఒక ఎకరం స్థలాన్ని పంతొమ్మిది కోట్లు పెట్టించి తీసుకొని ఇలా మంచిగా విశాలం చేసుకున్నాం వేములవాడ మందిరాన్ని కూడా పనులు మొదలుపెట్టడం కొన్ని అవుతున్నాయి అంతకుముందు చాలా ఇరుకాటంగా ఉండేది నేనే వచ్చి తిరిగి ఒక రోజున తుండి ముప్పై ఎకరాల జాగను కూడా ఇప్పించినాం ఇంకా జరగాల్సిన అభివృద్ధి తప్పకుండా చేసుకుందాం రాజా మన ఇంటి వెలుపు కాబట్టి అందరం ముక్తం కాబట్టి బ్రహ్మాండంగా దాన్ని చేసుకుందాం ఈ మూలభాగం ఎంపడి చాలా డెవలప్ చేసేది ఉన్నది మంచి మంచి కాటేజీలు యాత్రికుల కోసం అవన్నీ కూడా ప్రాజెక్ట్ ఉంది దాన్ని కూడా అమలు చేసుకుందాం ప్రజల అభివృద్ధికి కావాల్సిన పనులు చేసుకుందాం మీరు సూరమ్మ చెరువు చెప్తా ఉన్నారు కలికోట సూరమ్మ చెరువు తప్పకుండా వంద శాతం దాన్ని మంజూరు చేయించే బాధ్యత నాది అని మనం చేస్తా పనులు కూడా శరవేగంగా చేపిస్తాం మీకు ఇలా కొన్ని వచ్చినాయి మనం మల్కపేట రిజర్వాయర్ చేసుకున్నాం ఒక టీఎంసీ నీళ్ళు కూడా నింపుకున్నాం ఇదే ఏరియా కోసం ఎన్నో దశాబ్దాలు ఆరాటపడి పోరాటపడి ప్రజల కోసం నిలబడ్డ మనిషి కీర్తిహెచ్లు సిహెచ్ రాజేశ్వరరావు గారి పేరే ఆ ప్రాజెక్టు పెట్టుకున్నాం వారి పేరే పెట్టుకున్నాం సార్థకంగా ఉండాలని చెప్పి ఆ విధంగా అది మంచి రిజర్వాయర్ అయింది ఎన్నికల తర్వాత నేనే వచ్చి దాన్ని ప్రారంభిస్తాను బ్రహ్మాండంగా ఈ ఏరియాలో నీళ్ళు వస్తాయి కొంత సిరిసిల ఏరియాకు పోతాయి ఇప్పటికే లక్షా పదిహేను వేల ఎకరాలకు వస్తున్నాయి ఇంకా కూడా మీకు నీళ్ళు బాగా వస్తాయని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా వేములవాడ నియోజకవర్గం కరువు కాటకాలకు ఆలవాలంగా ఉండి బొంబాయిలు పోవుడు దుబాయిలు పోవుడు బతుకపోడు ఉన్నటువంటి వేములవాడ ఇప్పుడిప్పుడు కొంచెం ముఖం జర జర నయమైతాను ఊర్ల కాలం నిలబడుతుంది యువకులంతా వాపసొస్తాను దీన్ని పూడగొట్టుకోవద్దని నేను మనం చేస్తా ఉన్నా దీన్ని కాపాడుకోవాలి ఎవరో కాంగ్రెస్ అయినా ఏడ్చిండు అని మనం ఓట్లైతే ఓట్లైతే ఏమైతే ఏడ్చిండు తుడిచిండు అని ఓట్లు అవుతారా అయ్యా ఏతే మనం ఇక ఓట్లు వేస్తే కరెంటు పోతుంది కరెంటు కాడగలుగుతుంది రైతు బంధుకు రాము రామ్ అంటారు మళ్ళీ ఆఫీసుల చుట్టూ తిరగాలి మొత్తం ప్రజలు మనం ఏడవాలి ఇక ఈ ఏడుచుడు తుడుచుల మీద ఓట్లు వేయరు పని మీద పాలసీ మీద అభివృద్ధి కార్యక్రమాల మీద ఓట్లేస్తారు కానీ ఈ సెంటిమెంట్లు పెట్టి గోల్మాలు దింపుతామంటే మంచిది కాదు అది పద్ధతి కూడా కాదు ఎలక్షన్లలో లక్ష్మీనరసింహరావు మంచి యువకుడు చదువుకున్నటువంటి వాడు తప్పకుండా మీ ముందే చెప్పిండు వేములవాడ ముఖ చిత్రం మార్చాలని ధ్యేయంతో నేను దిగినా అని ఆయనకు అవకాశం ఇవ్వండి